శాస్త్రీయ డాక్టరేటివి. నా పేరు సునీల్. నేను నాగోల్ నుంచి రాస్తున్నాను. మా తాతయ్య వయసు 71 సంవత్సరాలు. ఆయన మూత్రంలో మంటతో పాటు రక్తం పడుతుంటే డాక్టర్ని సంప్రదించాము. ఆయన టెస్టులు చేసి మా తాతయ్యకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందని చెప్పారు. ప్రోస్టేట్ క్యాన్సర్కు ప్రస్తుతం ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది? ఇది వంశపారపర్యంగా వచ్చే అవకాశం ఉందా తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోస్టేట్ క్యాన్సర్ మామూలుగా వయసుతో వచ్చే వ్యాధి అండి. 60 ఏళ్ళ కింద వచ్చే అవకాశం చాలా తక్కువ, కాబట్టి వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా చాలా చాలా తక్కువ. కొన్ని క్యాన్సర్లకు వంశపారంపర్యంగా వస్తాయి, బ్రెస్ట్ క్యాన్సరు, ఒవేరియన్ క్యాన్సరు, కొంతమందికి స్టమక్ క్యాన్సర్ వస్తాయి, కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ చాలా రేర్. కాబట్టి అట్లా భయపడాల్సిన అవసరం లేదు, ఫ్యామిలీ మెంబర్స్ భయపడాల్సిన క్యాన్సర్ కాదు ఇది. వయసుతో వచ్చే క్యాన్సర్ కాబట్టి 75 ఏళ్ళు 75 ఏళ్ళు వచ్చిన తర్వాత అంతకాలం బతికున్న వాళ్ళకి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి కొంతమంది స్క్రీనింగ్ టెస్ట్ అని చేస్తూ ఉంటారు, సీరం పిఎస్ఏ లెవెల్స్ అని, అంటే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఈ టెస్ట్ చేసినందువల్ల మనం కొంచెం అర్లీగా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. చాలాసార్లు ఇవి బాగా క్యూరబుల్ క్యాన్సర్స్. స్టేజ్ వన్లో ఉంటే రాడికల్ ప్రాస్టెక్టమీ అంటారు, ప్రిఫరబ్లీ మనం రోబోటిక్ రాడికల్ ప్రాస్టెక్టమీ కానీ లేకపోతే ప్రెసిషన్ రేడియేషన్ థెరపీ కానీ, ఈ రెండు కూడా మనకి దాని సిచ్యువేషన్ని బట్టి రెండు కూడా ఈక్వల్గా పనిచేస్తాయి. పేషెంటు హార్ట్ కండిషన్స్ కానీ వేరే విధంగా ఫిట్గా ఉంటే ఆపరేషన్ జనరల్గా ప్రిఫర్ చేస్తాం. ఫిట్నెస్ తక్కువ ఉండి కొంచెం వీక్గా ఉన్న పేషెంట్లకి రేడియేషన్ థెరపీ చేస్తాం. స్టేజ్ 3 స్టేజ్ 4 అట్లా ఉన్నప్పుడు కూడా ట్రీట్మెంట్ బాగా రెస్పాన్స్ వస్తుంది. వాళ్ళకి ఏంటంటే యాంటీ ఆండ్రోజెన్ థెరపీ అంటారు, అంటే మామూలుగా టెస్టిస్ తీసేయడం కానీ లేకపోతే టెస్టోస్టిరాన్ హార్మోన్ని సప్రెస్ చేస్తే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ కణాలకి తిండి ఆపేసినట్టు అవుతుంది. ఆటోమేటికలీ కణాలు షింక్ అయిపోయి ఎన్ని సైట్స్లో వ్యాధి ఉన్నా బాగా తగ్గుతుంది. దీంతోపాటు టోటల్ ఆండ్రోజెన్ బ్లాకేడ్ అంటారు, అంటే మందులు ఇచ్చి బాడీలో ఉన్న కంప్లీట్గా టెస్టోస్టెరాన్ లాంటి హార్మోన్స్ అన్నింటినీ కంప్లీట్గా సప్రెస్ చేస్తే జనరల్గా ఈ క్యాన్సర్ చాలా కాలం కంట్రోల్లో ఉంటుంది.